తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం డీఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ కార్ణం కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల నేపథ్యంలో పెద్దాపురం నియోజకవర్గంలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని, ఆయా ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడతామన్నారు. ముందస్తుగా రౌడీ షీటర్లను బైండవర్ చేస్తున్నామన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు ప్రజలు సహకరించాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మీడియా సమావేశంలో పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాస్, ఎస్బీ డీఎస్పీ శుంకర మురళీమోహన్, పెద్దాపురం సిఐ ఎస్ఐలు జయరాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. సంస్థాత్మక గ్రామాల్లో పరిపాలన జరుగుతుంది. ఆ గ్రామాలన్నీ ఇప్పటికే మనం వేటలపాలెం, హుస్సేన్పురం, పెద్దాపురం గ్రామాలు సందర్శించడం జరిగింది. ఎందుకంటే ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లో ప్రజాస్వామ్య పద్ధతిగా సక్రమంగా ప్రతి వాళ్ళు వచ్చి తన ఓటును వినియోగించుకోవాలని, వినియోగించుకోవడానికి కావాల్సినటువంటి బందోబస్తుని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికిగాను ముందస్తు చర్యలుగా ఆల్ రౌడీ షీటర్స్ని, ట్రబుల్ బాంగర్స్ని ఇప్పటికే బైండ్ అవుట్ చేయడం జరిగింది. అలాగే లైసెన్స్ వెపన్స్ అన్నీ సీజ్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం గ్రామాల్లో కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తాము. అలాగే కాంపిటీషన్స్ కూడా మనకి ఈ డివిజన్లో తాలూకా ఎంపీటీసీ జెడ్పీటీసీ కౌంటింగ్ అంతా కూడా పెద్దపురం కాలేజీలో జరుగుతుంది కాబట్టి అక్కడ కూడా అది కూడా సందర్శించడం జరిగింది.